ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం 5 సంవత్సరాలు నిండకుండానే రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రజలకు వివరించకుండా ఎదురుదాడి చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తెలంగాణ సాధించుకుంది కేవలం కుల సంఘాలకు బిల్డింగ్స్ కోసమో లేదా గొర్రెల కోసమో బర్రెల కోసమో కాదు. విద్య, అదేవిధంగా ఉద్యోగం, మన నీళ్లు మనకి, మన నిధులు మనకని నినాదంతో వచ్చిన తెలంగాణలో అవన్నీ మర్చిపోయి ఎన్నికల ముందు కులానికి ఒక బిల్డింగ్ ఇస్తే ఆ కులాల మొత్తం ఏదో ఆర్థికంగా అభివృద్ది చెందినట్టుగా ముఖ్యమంత్రి గారు భావించడం, అధికారం 5 సంవత్సరాలు ఇస్తే దాన్ని విస్మరించి ఆగస్టు 15 కల్లా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఎన్నికల ముందు ఓట్లాడనని చెప్పారు, దాన్ని విస్మరించారు. దళితులకు 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, దళితులు ముఖ్యమంత్రి లేదు, మాలమాదిగా లేని మంత్రివర్గం, మహిళ లేని మంత్రివర్గం, సామాజిక న్యాయం దెబ్బతినే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరిగింది. మోడీ కాళ్ల ముందు మోకరిల్లి ముస్లిం మైనార్టీ యొక్క రిజర్వేషన్ కూడా విస్మరించి తన రాజకీయ అవసరాల కోసం, జాతకాల కోసం ఈ రాష్ట్రాన్ని మరి ఫనంగా పెట్టి అభివృద్దిని కుంటుపడే విధంగా గత 5-6 నెలల నుంచి యావత్ యంత్రాంగం ప్రజలు ఈ యొక్క ముందస్తు ఎన్నికల మీద చర్చించుకునే విధంగా ఈ ప్రభుత్వం చేయటం అనేది అనైతికమైన చర్య. అందుకనే తెలంగాణ సమాజం ఏదైతే ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందో అదే ఆత్మగౌరవ నినాదంతో అన్ని వర్గాలను విస్మరించి సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తూ మరి నిరుపేదల యొక్క సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే శక్తుల్ని కలుపుకొని పోయి రానున్న ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా మరి పోరాటం చేయడానికి సంసిద్ధులు కావడం జరుగుతుంది. అందుకనే రేపు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం, జనల్వాడి సమావేశం హైదరాబాద్ లో ఉన్నది. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుని తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఒక ప్రత్యేకమైన శాఖగా తెలంగాణలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ నాయకుల యొక్క అభిప్రాయం మేరకు ఒక రాజకీయ నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయంతో ముందుకెళ్లిపోతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా నిండైన మనసుతో ఏత ఆత్మగౌరవంతో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి బడుగులు బలహీన వర్గాల సంక్షేమం కోసమే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పెట్టడం జరిగింది. ఇది తెలుగు ప్రజల పార్టీ. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం ఎదుగు 0.02% ఉందని, ఇది ఆంధ్ర పార్టీ అని ఏ తెలుగుదేశం ద్వారానైతే గుర్తింపు తెచ్చుకున్నాడో ఆ తెలుగుదేశాన్ని విమర్శించే అనైతిక చర్యలను కూడా తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారికి గుణపాఠం చెప్పే విధంగా యావత్ తెలంగాణ సమాజం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.